శ్రీ గురుభ్యో నమః. 2022 ఆగస్టు 16వ తేదీ మంగళవారంతో ప్రారంభమై 31వ తేదీ బుధవారంతో అంతమయ్యేటువంటి ఈ రెండవ పక్షంలో కర్కాటక రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 5 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక మొదటి పాయింట్కి వస్తే, 16వ తేదీ ఉదయం నుంచి 21వ తేదీ సాయంత్రం 6:10 వరకు ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్లో 78% అనుకూలంగా ఉంటాయి పరిస్థితులన్నీ. అది మీ ఉద్యోగం విషయం కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేక కాంట్రాక్ట్లు కావచ్చు, లేక శుభకార్య పరంపర కావచ్చు, ఏదైనా సరే మీరు చేసేటువంటి విధి విధానంలో కూడా డెవలప్మెంట్స్ కనపడుతుంటాయి. చాలా కాలం నుంచి ఆగిపోయినటువంటి కొన్ని కార్యక్రమాల్లో కూడా కదలిక ప్రారంభమవుతుంది. ఇక దీంతోపాటు రుణభారం ఏదైనా ఉంటే అది తగ్గించుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. రుణం కూడా చాలాకాలం తీసుకోవాలనుకుంటే అది రకరకాలుగా మీరు కోణాల్లో పరిశీలిస్తున్నా, ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫెయిల్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు దానికి కొంత రెక్కలు వచ్చి మీకు అనుకూల పరిస్థితులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక లాభాపేక్షగా మీ ఆలోచనలు ఉంటాయి. దీంతో వ్యాపార లావాదేవీల్లో కానీ, ఉద్యోగ లావాదేవీల్లో కానీ, లేక పాత ఇల్లు అమ్మటం, క్రొత్త ఇల్లు కొనటం, పాత వెహికల్ అమ్మేయటం, క్రొత్త వెహికల్ తీసుకోవటం, లేదా ఇవేమి లేకుండా ఉంటే అసలు నూతన ఇల్లు కానీ, సెకండ్ హ్యాండ్ హౌస్ కానీ పర్చేజ్ చేయాలనే ఆలోచన కూడా రావటం, ఆ పనులు సక్రమంగా జరగటానికి ఇక్కడ శ్రీకారం చుట్టడం జరుగుతుంది. చాలా ఆందోళన ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కొంత మనశ్శాంతి అనేది లభిస్తుంది 21వ తేదీ సాయంత్రం 6:10 వరకు. అయితే ఈ సమయంలో మాత్రం ఎక్కడన్నా చిన్నపాటి కోపతాపాలతో ఎవరితో మాత్రం కోపతాపాలుగా సంభాషించకండి. ఎదుటివారు ఆవేశంగా మాట్లాడినప్పటికీ మీరు కొంచెం తగ్గి వారిని కూల్ డౌన్ చేసే విధంగా మీ మాటలు ఉండాలి తప్ప మీరు కూడా వారితో శృతి కలపడానికి ప్రయత్నాలు మాత్రం చేయకండి. నెక్స్ట్ 2వ పాయింట్కి వచ్చి 21వ తేదీ సాయంత్రం 6:10 ప్రారంభమై 24వ తేదీ ఉదయం 6:57 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ఇది కొంచెం వ్యతిరేకంగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. చేసిన పని 1-2 సార్లు కూడా చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. సరైన సమయానికి సెల్ ఒక్కోసారి కనపడకుండా పోయే అవకాశాలు వస్తాయి. కానీ ముఖ్యమైన ఫోన్స్ వచ్చిన టైంలో మీరు మ్యూట్లో ఉంచుకోవటం కానీ, లేకపోతే సెల్ స్విచ్ ఆఫ్ చేయడం కానీ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే కొంత కమ్యూనికేషన్ అనేది దెబ్బతినేటువంటి అవకాశాలు ఉంటాయి. డబ్బు కూడా 1-2 సార్లు కూడా లెక్కించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. తప్పు లెక్కించిన కారణం కూడా నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. స్పెక్యులేషన్ మాత్రం మీకు అనుకూలం కానే కాదు. అయితే ముఖ్యంగా డెవలప్మెంట్స్ అనేటువంటివి మీకు అనుకూలంగా ఉన్నట్లుగా ఉంటాయి, కానీ ఎక్కడొక చోట మీరు పొరపాటు చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడటానికి ప్రయత్నించండి. ఒక్కోసారి మీరు తెలిసి తెలియకుండా ఒక మాట ఎక్కువ మాట్లాడినా, ఒక మాట తక్కువ మాట్లాడినా దాని యొక్క ఇంపాక్ట్ మాత్రం కొంత అన్ఫేవరబుల్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఎక్కువ మాట్లాడినా అన్ఫేవరబుల్, తక్కువ మాట్లాడినా అన్ఫేవరబుల్గా ఉంటుంది. కనుక జాగ్రత్తగా ఆచితూచి సంభాషించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్, 24వ తేదీ ఉదయం 6:57 ప్రారంభమై 26వ తేదీ సాయంత్రం 6:34 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం ప్రశాంతంగా ఉంటుంది. అందులో చాలా వరకు లోతైనటువంటి విశ్లేషణ, ఇన్డెప్త్ అనాలిసిస్ ప్రతి విషయం కూడా చేయగలుగుతుంటారు. ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగం లేని వారికి కొంచెం తీపి వార్తలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపారం ఏది చేస్తే బాగుంటుంది దాని మీద కూడా మీ యొక్క ఆలోచన సరళి చాలా పకడ్బందీగా ఉండగలుగుతుంటుంది. ముఖ్యంగా 25వ తేదీ ఆ రోజే గురువారం పుష్యమి నక్షత్రం గురు పుష్య యోగం ఉంది. గతంలో అంటే జూలై నెలలో వచ్చినట్టే ఆగస్టు నెలలో కూడా 25వ తేదీ గురు పుష్య యోగం ఉంది. సాయంత్రం 4:16 వరకు ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేయడానికి అవకాశం ఉండేటువంటి సమయం ఇది. అయితే శుభకార్య పరంపరలకు సంబంధించినటువంటి అంశాలు కాకుండా మిగిలిన ఎలాంటి వాటికైనా ఈ గురు పుష్య యోగం మీకు అనుకూలంగా ఇస్తుంది. ఈ గురు పుష్య యోగానికి సంబంధించినటువంటి కొన్ని క్రొత్త విషయాల్ని మీకు సపరేట్ వీడియోలో కూడా అందజేస్తాను. ఆ వీడియో కూడా చూడటానికి ప్రయత్నం ఉంటూ చేయండి. అయితే ఈ సమయంలో గురు పుష్య యోగం గురువారం సాయంత్రం 4:16 వరకే ఉంటుంది. 4:16 తర్వాత ఆ యోగం అనేది ఉండదు, యోగ భంగం అవుతుంది. అది కూడా గమనించి 4:16 లోపలనే మీ ప్రయత్నాలను ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా 4వ పాయింట్ ఏంటంటే,
26వ తేదీ సాయంత్రం 6:34 ప్రారంభమై 29వ తేదీ సూర్యోదయం కంటే ముందు 4:16 వరకు ఉన్నటువంటి ఈ సమయం మాత్రం కొంచెం అనవసరంగా ఎదుటి వారి మీద కొంచెం మాట దురుసుగా మాట్లాడిన కారణంగా క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. కనుక కొంచెం అవతల వారు ఎంత నెమ్మదిగా మాట్లాడుతున్నా దానికి తగ్గట్లుగా మీరు మాట్లాడాలి తప్ప ఆ మాటలను క్రాస్ చేసి వారు చెప్పేదాన్ని ఎక్కడ పట్టించుకోకుండా మీ అంతట మీరు కొంతవరకు బిగ్గర స్వరంతో మాట్లాడిన కారణంగా కూడా అక్కడ మీరు ఏదో ప్రకారంగా తప్పు చేసిన వారిలాగా తల దించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దాంతోపాటు కొంతవరకు ఎదుటి వారికి కూడా మీరు సారీ చెప్ప క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంటుంది. డబ్బు విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, బట్ జాగ్రత్తగా ఉండలేకపోతారు పొరపాటు కొంత డబ్బు పాకెట్ని జారిపోవటం కానీ లేకపోతే ఎక్కడన్నా మిస్ చేసుకోవటం కానీ అవకాశం ఉంటాయి. ఇదే సమయంలో డెబిట్ కార్డు కానీ లేకపోతే మనీ పర్సు కానీ ఇలాంటి వాటిని కూడా భద్రంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంత డబ్బుకు సంబంధించినటువంటి లోపాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్ మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ప్రతి వ్యక్తుల్ని గౌరవించి మాట్లాడడానికే ప్రయత్నం చేయండి. మీ మటుకు మీరు గౌరవంగా మాట్లాడుతూ అనుకుంటారు కానీ మీ మాటల్లో అంతరార్థం చూస్తే మాత్రం చాలా వరకు వ్యతిరేకిస్తున్నట్లుగా ఉంటుంది. కనుక దీన్ని గమనించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి 5వ పాయింట్ ఏంటంటే 29వ తేదీ ఉదయం 4:16 ప్రారంభమై 31వ తేదీ అర్ధరాత్రితో ముగిసేటువంటి ఈ సమయం మాత్రం ఈ 3 రోజులు మాత్రం చాలా హుందాగా ఉండగలుగుతుంటారు. మీరు చేసే ప్రయత్నాలు మాత్రం చాలా బలీయంగా ఉంటాయి. రక్త సంబంధికులతో చెప్పేటువంటి అంశాల మీద మీరు చెబుతున్నప్పటికీ ఆ సంశయాలు మాత్రం చాలా వరకు మీరు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఎదుటివారు పసిగడుతుంటారు. మీరు ఏదో ఒకటి చెప్పి ఒకటి చేద్దాం అనుకుంటారు కానీ మీ అంతరాత్మ ఏదో వారు పసిగడతారు. కనుక పూర్తిగా మీరు నేను చెప్పలేకపోయినాను అని మీరు అనుకోకండి. మీరు కొంత చెప్పినా కూడా పూర్తి సారాంశనంతా ఎదుటివారు పసిగడతారు. కనుక పసిగట్టేంత మాత్రం మీకు నష్టం అంటూ ఏమీ లేదు. ఏదేమైనా 29, 30, 31 తారీఖులు చాలా అనుకూల పరిస్థితి వస్తాయి. అందులో భాద్రపద మాసం కూడా ప్రారంభమైంది. 31వ తేదీ ఆ రోజున గణేష చతుర్థి. కనుక ఆ గణపతికి చక్కగా మీరు భక్తి విశ్వాసాలతో ప్రార్థన చేస్తూ రాబోయేటువంటి సెప్టెంబర్ అక్టోబర్ నెలలో మరింత లబ్ధి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ గణపతికి చక్కగా మీరు ప్రార్థిస్తూ మీ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. శుభం.